ఈరోజు మరి ఎంతో సమన్వయంతోటి సభ్యుల యొక్క హక్కులను కాపాడుతూ అధికార ప్రతిపక్షం అనేటువంటి తేడా లేకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరి విశాలవంతమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి వేదికను టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా అసెంబ్లీని మార్చేసినటువంటి దుర్దినము ఈరోజు స్పష్టంగా కనబడుతుంది. మా సిఎల్పి నేత పాయింట్ ఆఫ్ ఆర్డర్ లో మాట్లాడతామంటే కనీసం స్పీకర్ గారు కన్నెత్తి చూడడానికి కూడా మేము ఆనలేదా వారికి ఏంటిది మీ పాయింట్ ఏంది మీ ఆర్డర్ ఏంది ఏం కావాలి అని అడగడానికి కూడా మేము ఆయన కనబడడం లేదా అసలు ఈ రాష్ట్రము రాజుల చేతుల్లో ఉన్నట్టు స్పీకర్లు సభ్యులను అధికార ప్రతిపక్ష సభ్యులను సమన్వయంతో సాగించాల్సినటువంటి స్పీకర్లు బండ్రోతుల్లాగా మారుతున్నారా ఏందని మాకు డౌట్ వస్తుంది. బండ్రోతుల్లాగా మారుతున్నారా ఏందని మాకు డౌట్ వస్తుంది. అక్కడ ఇంకా మేము సభ్యత అడ్డం వస్తుంది కానీ ఇలాంటి పద్ధతి గతంలో మేము ఎప్పుడు చూడలే. ఇవాళ సమైక్యాంధ్రలో కూడా సమైక్యాంధ్రకు సంబంధించినటువంటి వ్యక్తులు స్పీకర్లుగా కూర్చున్నా ఇదే బల్లలు ఇసిరేసిన స్పీకర్ మైకులు ఇరగొట్టిన ఏ రోజు కూడా ఇట్లాంటి దారుణమైనటువంటి ప్రవర్తన స్పీకర్ల నుంచి మనం చూడలేదు.